గ్రామీణాభివృద్దితోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లాలో గ్రామ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేశవరం, లక్ష్మాపురం గ్రామాలపై వరాల జల్లు కురిపించారు. రైతు సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తానని చెప్పారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో సీఎం కేసీఆర్ పర్యటించారు. గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది గోదావరి జలాలతో లక్ష్మాపూర్ చెరువును నింపుతామని చెప్పారు. లక్ష్మీదేవి లక్ష్మాపూర్ గ్రామంలో తాండవించాలని అన్నారు. గ్రామంగా చాలా చక్కగా గొప్పగా మనం బతకచ్చు, డెఫినెట్గా బతకచ్చు, కానీ బతుకుతలేం, అటు అవి ఆలోచన చేస్తలేం. నా ప్రార్థన మీతో ఏంటంటే దయచేసి ఇప్పటిదాకా జరిగింది జరిగింది, ఎందుకో ఇక అదృష్టమో మంచో చెడ్డనో నేను ఆగినందుకు ఇది నయం అయింది ఇప్పుడు, ఇది అంతే కదా. కాబట్టి ఈడికెళ్ళి లక్ష్మాపూర్ నిజంగా లక్ష్మీదేవత తాండవించేటువంటి ఊరు కావాలి. లక్ష్మాపూర్ గ్రామ రూపురేఖలు మారిపోవాలని అన్నారు సీఎం కేసీఆర్. లక్ష్మాపూర్ గ్రామాభివృద్ధికి 15 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వారంలో ఒకరోజు గ్రామంలో పవర్ డేను నిర్వహించుకుని గ్రామస్తులంతా కలిసి కరెంటు సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ఏమేమి కావాలన్నా లక్ష్మాపూర్ గ్రామానికి ఒక 5-6 నెలల్లో లక్ష్మాపూర్ రూపురేఖలన్నీ మారిపోవాలి. అన్ని రంగాలలో అన్ని పద్ధతులలో బ్రహ్మాండంగా ముందుకు పోవాలి. అది జరిగితేనే నేను వచ్చిన దానికి ఏదైనా సార్థకం అవుతుంది, లేక సార్థకం కాదు. మిగిలిన మీరు అడిగినటువంటి రోడ్లు, డంప్ యార్డ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి, వాటిని కూడా మంజూరు చేసుకుందాం. మీరు 13 కోట్లు అడిగినా నేను 15 కోట్లు మంజూరు చేస్తాను, ఇంకో కోటి అవసరమైన పెట్టుకుంటాం. ఇక ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతులు ఘోరంగా దెబ్బతిన్నారని వాపోయారు సీఎం. ఒకే రకం పంటలు కాకుండా క్రాప్ కాలనీలుగా విభజించుకోవాలని వివరించారు. మన పంటకు మనమే ధర చెప్పే పరిస్థితి రావాలని ఆశించారు కేసీఆర్. రైతులు దోపిడీకి గురికాకుండా ఉండాలంటే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర రైతులు సమాఖ్యాలు ఏర్పడాలని స్పష్టం చేశారు. లక్ష్మాపూర్ గ్రామం కంటే ముందు సామీర్పేట మండలంలోని కేశవరంలో పర్యటించారు సీఎం. అక్కడ జరిగిన గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు.